చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. చెప్పారు నకల్ మార్నే కే లియే భీ అకల్ రహనా. ఈ రోజు కేసీఆర్ ప్రకటన చూసిన తర్వాత నకల్ మార్నే కే లియే భీ వో లాయక్ నహీ వో నా లాయక్ హై. ఎందుకు అని అంటే ఇంత స్పష్టంగా ఇంతకాలం టీఆర్ఎస్ నాయకులు మేము 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామంటే ఎట్టిస్తారు మీరు? కాంగ్రెస్ పార్టీకి ఎట్లా సాధ్యమవుతుంది? 500 రూపాయల సిలిండర్ ఇస్తామంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? రైతులకు ఇందిరామ్మ భరోసా కింద మేము 15000 ఎకరాకు సంవత్సరానికి ఇస్తామంటే అది ఎట్లా కూడుతుంది? ఇందిరామ్మ ఇళ్లకు మేము 5 లక్షలు ఇస్తామంటే అన్ని నిధులు ఎక్కడున్నాయి? రాజీవ్ అధికారంలో టీఆర్ఎస్ నాయకులు మేము 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామంటే ఎట్లిస్తారు మీరు? కాంగ్రెస్ పార్టీకి ఎట్లా సాధ్యమవుతుంది? 500 రూపాయలకు సిలిండర్ ఇస్తామంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? రైతులకు ఇందిరామ్మ భరోసా కింద మేము 15000 ఎకరాకు సంవత్సరానికి ఇస్తామంటే అది ఎట్లా కూడుతుంది? ఇందిరామ్మ ఇళ్లకు మేము 5 లక్షలు ఇస్తామంటే అన్ని నిధులు ఎక్కడున్నాయి? రాజీవ్ ఆరోగ్యశ్రీ మీద మేము 10 లక్షల రూపాయలు ఆరోగ్య భద్రత కార్డు ఇస్తామంటే అది అసాధ్యం అని చెప్పి ఇలా 15 లక్షల రూపాయలు ఇస్తా అంటుంది. మళ్ళీ కేసీఆర్ బీమా పథకం మీద ప్రతి మనిషికి ఇంక మళ్ళీ 5 లక్షల బీమా అంటుంది. అంటే ఈ రకంగా చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తమ మనగడ తమ ఉనికిని కోల్పోయినరు. వాళ్ళు సొంతంగా ఆలోచన చెయ్యలేరు, ఆలోచించే శక్తి కోల్పోయినరు అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టో చూసిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమైంది. ఈరోజు చంద్రశేఖరరావు గారిని చూసిన తర్వాత బీ బాంబులు ఇవ్వడము, మేనిఫెస్టో ప్రకటించడంతో స్పష్టంగా కాంగ్రెస్ 100కి 100% అధికారంలోకి వచ్చిందని తెలంగాణ ప్రజలకు 4 కోట్ల మందికి విశ్వాసం వచ్చింది. చంద్రశేఖరరావు ఇక మమ్మల్ని మీరు ఎట్లా అమలు చేస్తారు మీ పథకాలను, పక్క రాష్ట్రంలో ఉన్నాయా లేవా అని అడిగే అర్హత కోల్పోయిండు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన వాటిని అమలు చేయడానికి రాష్ట్రంలో ఆదాయం లేదు, నిధులు లేవు అని ఒకవేళ కేసీఆర్ అంటే మాకంటే ఎక్కువ ఇస్తా అని చెప్పినప్పుడు అది కూడా అబద్ధమే. కాబట్టి ఈరోజు నిధులు లేవు, నిధులు సరిపోవు అనే మాట ఉత్తదే. చంద్రశేఖరరావు గారు లాగా మేము ఉత్తుత హామీలు ఇవ్వలేదు, నిర్దిష్టమైన హామీలు ఇచ్చినాము. 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వగలము, ఎకరాకు 15000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వగలము, ప్రతి ఆడబిడ్డకు 2500 రూపాయలు ఇవ్వగలము. అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ ఆశామాసిక గ్యారంటీలు ఇవ్వలేదు. శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు 100కి 100% అమలవుతాయి అని చెప్పి ఈరోజు చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ ద్వారా తెలంగాణ ప్రజలకు నమ్మకం విశ్వాసం చంద్రశేఖరరావే కల్పించిండు. ఇక టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే అవకాశం అధికారం కోల్పోయినరు. ఎందుకు అనంటే మేము చెప్పిందల్లా సాధ్యమవుతుంది, ఆర్థిక వెసులుబాటు ఆర్థిక వనరుల ఆదాయము ఉంది అని చెప్పి ఈరోజు వారి ప్రెస్ మీట్ ద్వారా స్పష్టత వచ్చింది. ఇక చివరిగా నిన్నమన్న బిల్లా రంగాలు ఇద్దరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 1000 కోట్లు తెస్తారు ప్రజలకు వంచి పెడతారు, ఆ పైసలన్నీ తీసుకొని టీఆర్ఎస్ కోట్లు వేయండి, కర్ణాటకలో ఎవడో డబ్బులు పట్టుడు అంటే అవి రేవంత్ రెడ్డికి వస్తున్నాయి, అదిగో పూలే అంటే ఇదిగో తోక అన్నాడంటే వెనకటికి ఎవడో పట్టుకున్నది ఎవడు, పట్టుడు పట్టుడు ఎవడు, అసలు ఎవడికి సంబంధం? తలకు తోకకు మోకాలకి బోడిగుండుకు లింక్ పెట్టినా అర్థం ఉందేమో, కానీ ఇట్లాంటి అర్థం పర్థం లేని ఆరోపణలతోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ప్రజలలో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకాలం ఈ 9.5 సంవత్సరాలలో దోసుకున్న 1 లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి జాతీయ రాజకీయాలను నేను శాసిస్తాను, ఇండియా కూటమిలోకి తీసుకుంటే కూటమికి 3000 కోట్ల రూపాయలు అవసరమైతే 10000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేశంలో అన్ని ఎంపీ స్థానాలకు పెట్టుబడి పెడతా అని ఊరూరు తిరిగింది. రాష్ట్రం ప్రత్యేక విమానాలు వేసుకొని తిరిగింది కేసీఆర్. ఎక్కడికి వెళ్ళి వచ్చినా నీకు ఆ డబ్బులు? అక్రమ సంపాదనతో దేశ రాజకీయాల మీద పట్టు సాధించాలని, దేశ రాజకీయాలలో బీఆర్ఎస్ పార్టీ మనగడ కొనసాగించాలని ప్రయత్నం చేసింది, 1000 కోట్ల రూపాయలు ఆశ చూపించింది. నువ్వు ఇండియా కూటమిలో చేర్చుకోండి ఎంతైనా పెట్టుబడి పెడతానంటే ఇండియా కూటమి గేటును కూడా తాకడానికి నువ్వు లేదు, అభ్యర్థన చేయొద్దని కేసీఆర్ని మెడలు బట్టి ఇండియా కూటమి గెంటేసింది. ఇలా మహారాష్ట్రలో చాలా మందిని చేర్చుకున్నాడు, అందరికీ ప్రతి ఒక్కడికి ఒక కిరాయి,
సినిమాలలో ఐటమ్ సాంగ్లకు తీసుకొచ్చినట్టు మహారాష్ట్ర నుంచి వారానికో నలుగురిని తీసుకురావాలి, ప్రత్యేక విమానం పెట్టాలి, కండువాలు కప్పాలి, ఫోటోలు దిగాలి, పేపర్లకు ఇవ్వాలి. ఇట్లా నిత్యం దోపిడీ సొమ్ముతోని జాతీయ రాజకీయాలల్లో తన ప్రత్యేకతను చాటుకుందామని ప్రయత్నం చేసి వైఫల్యం చెంది చలిజ్వరం వచ్చి ప్రగతి భవన్లో వండుకున్నాడు చంద్రశేఖరరావు. అసలు అవినీతికి బ్రాండ్ అంబాసిడరు, డబ్బుల రాజకీయాలకు నువ్వే జాతిపితగా మారి ఈ రాజకీయాలను భ్రష్టు పట్టించి తెలంగాణ యొక్క చరిత్రను మిగతా రాష్ట్రాల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసిందే చంద్రశేఖరరావు. నువ్వు కాంగ్రెస్ పార్టీ పైసలు పంచుతుంది, ఓట్లు కొనుక్కుంటుంది, మందు పోస్తురు అని మాట్లాడుతున్నావు కదా, అందుకే రెండు విషయాలలో స్పష్టంగా సవాలు విసిరదాల్చుకున్న చంద్రశేఖరరావు. ఒకటి, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పైసలు వంచి మందు పోసి గెలవడానికి ప్రయత్నం చేస్తుందని నువ్వు ఆరోపణ చేస్తున్నావు కదా, నీ ఆరోపణను సూటిగా నేను స్వీకరిస్తూ రాబోయే ఎన్నికలలో మందు పోయ చుక్క మందు పోయకుండా అనా పైస పంచకుండా ఎన్నికలలో కొట్లాడదాము. 17 తారీఖు నాడు 12:00 అమరవీరుల స్థూపం దగ్గర ప్రమాణం చేద్దాం, నేను అక్కడికి వస్తే చంద్రశేఖరరావు నువ్వు అక్కడికి రా. అమరవీరుల స్థూపమే ఎందుకంటున్నా అంటే కొందరికి గుడి నచ్చుద్ది, కొందరికి మసీదు నచ్చుద్ది, కొందరికి చర్చ్ నచ్చుద్ది, కొందరికి స్వర్ణదేవాలయం నచ్చుద్ది, వీళ్ళందరికీ నచ్చేది, వీళ్ళందరూ నమ్మేది అమరవీరుల స్థూపము. త్యాగాల పునాదుల మీద అమరవీరుల సాక్షిగా నిర్మించిన అమరవీరుల స్థూపం ముందు బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నువ్వు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను 17 తారీఖు నాడు 12:00 నేను అక్కడికి వస్తా. మన ఇద్దరము అమరవీరుల స్థూపం సాక్షిగా ఒట్టేసి చుక్క మందు పోయము, అనా పైస పంచము. ఎన్నికలల్లా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతుంది, నీ ఎన్నికల మేనిఫెస్టోతో నువ్వు ఓట్లు అడుగుతా అని చెప్పి మన ఇద్దరం ఒట్టేద్దాం, నువ్వు సిద్ధమా అని చెప్పి కేసీఆర్కు సూటిగా సవాలు విసురుతున్నా. మీడియా మిత్రులకు కూడా చెప్తున్నా, 17 తారీఖు నాడు 17:00 అమరవీరుల స్థూపానికి నేను 12:00 వస్తున్నా. దయచేసి మీరు అందరు కలిసిపోయి చంద్రశేఖరరావును అక్కడికి పిలుచుకురావాలి. రెండవది, చంద్రశేఖరరావు గారు ఇచ్చిన హామీల గురించి ఇంకా విశ్లేషణ అనవసరం, కానీ చంద్రశేఖరరావు గారికి రెండో సవాలు విసురుతున్నా. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖు నాడు ఈ రాష్ట్రంలో దాదాపుగా 55 లక్షల మందికి ఏవైతే పెన్షన్లు ఉన్నాయో ప్రతి నెల 1వ తారీఖు నాడు ఈ 55 లక్షల మంది ఆసరా పెన్షన్లు వచ్చే వాళ్ళకు నువ్వు పెన్షన్ ఇవ్వాలి. నిజంగానే నీకు ఆర్థిక అంశాల మీద అవగాహన ఉండి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా తీయకుండా ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఆసరా పెన్షన్దారులకు ప్రతి నెల 1వ తారీఖు నాడు వాళ్ళ ఖాతాలో వాళ్ళ జీత భత్యాలు వాళ్ళ పెన్షన్ పడాలి. నీకు ధైర్యం ఉందా రేపు 1 నవంబర్ నాడు వేయడానికి? ఈరోజు 15 అక్టోబర్, నీకు ఇంకా 15 రోజుల టైం ఉంది. 1వ తారీఖు నాడు నువ్వు జీత భత్యాలను పెన్షన్లను వాళ్ళ వాళ్ళ ఖాతాలలో వేసి రాష్ట్రం మొత్తము నీ మేనిఫెస్టో ఇది అమలు చేస్తా అంటే ఎవడైనా నమ్ముతాడు? 2014లో 2018లో నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, దళితుల 3 ఎకరాల భూమి కావచ్చు, ఇంటికొక ఉద్యోగం కావచ్చు, నిరుద్యోగ యువకులకు 3016 రూపాయల జీవన భృతి కావచ్చు, 1 లక్ష రూపాయల రైతు రుణమాఫీ కావచ్చు, 100 పడకల ఆసుపత్రి కావచ్చు, ప్రతి నియోజకవర్గానికి 1 లక్ష ఎకరాల నీళ్లు కావచ్చు, విధానపరమైన నిర్ణయాలు 12% మైనారిటీల రిజర్వేషన్లు కావచ్చు, గిరిజనుల 12% రిజర్వేషన్లు కావచ్చు, ఆదివాసులకు గిరిజనులకు పోడు భూముల పట్టాలు కావచ్చు, ఇవి ఏవి నువ్వు ఇచ్చిన హామీలను నువ్వు అమలు చేయలేదు. మళ్ళీ కొత్తగా ఇవే హామీలను తిరగరాసి మళ్ళా వాటిని వెనకటికి బ్లాక్ అండ్ వైట్ సినిమా రిలీజ్ అయితే మళ్ళీ దాన్ని కొత్త టెక్నాలజీ వచ్చింది దాన్ని కలర్లో కూడా మళ్ళీ దానికి రంగు పూసి కలర్లో రిలీజ్ చేయొచ్చు అన్నట్టు. ఇలా చంద్రశేఖరరావు ఇట్లాంటి బుడిబుడికల మాటలు అబద్ధాల చేతలు ఈ మేనిఫెస్టోని తీసుకొచ్చి మళ్ళీ ప్రజల్ని బురుడి కొట్టించాలని ఇన్ని రోజులు ముఖం జలక లోపల వండుకున్నాడు. ఇక చివరికి ఇప్పుడు బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించగానే మేము పొగ పెడితే బొక్కలో దాచుకున్న ఎలుక బయటకు వచ్చింది. ఇలా చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ చూసిన మిత్రులకు ఆత్మవిశ్వాసం కోల్పోయిన చంద్రశేఖరరావు స్పష్టంగా అక్కడ కనిపిస్తున్నాడు.
రాబోయే ఎన్నికలలో ఓటమిని అంగీకరించిన చంద్రశేఖర్ రావు గారు మీకు అక్కడ కనిపిస్తున్నాడు. చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాడి కింద పడేసిన చంద్రశేఖర్ రావు పత్రికా సమావేశంలో మీకు కనిపించిండు. కాంగ్రెస్ పార్టీ మీద ఏం మాట్లాడాలనో అవగాహన లేకుండా మాట్లాడే దాంట్లో పస లేకుండా పూర్తిగా చేష్టలు ఊడిగిన చంద్రశేఖర్ రావు అక్కడ కనిపించిండు. అందుకే నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, చంద్రశేఖర్ రావుకు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. నేను గౌరవంగా వారికి సూచన చేస్తున్నా, మీరు మర్యాద పూర్వకంగా ఈ ఎన్నికల బరిలో నుంచి తప్పుకొని శేష జీవితము మీరు విశ్రాంతి తీసుకోండి. ఎందుకనంటే ఇప్పటివరకు తెలంగాణ సమాజంలో అంతో ఇంతో వాళ్ళో వీళ్ళో మీ గతాన్ని చూసి మీరు కనిపించినప్పుడు నమస్కారం పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఎన్నికల బరిలో నుంచి మీరు తప్పుకోండి. మీ ఆరోగ్యంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా క్షీణించింది, ఇక మీకు విశ్రాంతి అవసరం ఉంది. మీరు 17 తారీఖు నాడు అక్కడికి వచ్చి మీరు ఒట్టేసి మీ పార్టీ శ్రేణులకు మీ బిల్లా రంగాకు ఆదేశాలు ఇచ్చి మీరు మీ ఫామ్ హౌజ్లో మిగతా చేసే జీవితాన్ని విశ్రాంతి తీసుకోవాల్సిందిగా చంద్రశేఖర్ రావు గారికి సూచన చేస్తున్నాను.